మనం రోటరీ క్లబ్ నుంచి ఒకటి పెట్టాం ఓల్డ్ హై స్కూల్ కు. Thank you.
సైకిల్ ఉంది ఎంత సార్? ఏదో చూపిస్తా నీకు ఇప్పుడు కాదు, ఫోటో సన్న అయిపోయింది. మన వెదలు సార్ లేదు అసలు. సార్ 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 లోపల కూడా ఖచ్చితంగా వచ్చింది. అన్నారు ఇలాంటి నైపుణ్యం అంతా దాదాపుగా అక్కడ చిన్న తరగతులకే 50,000 ఫీజు అట్లాంటివి చెప్పి తీసుకుంటూ నేర్పించడం కూడా కొంత తక్కువే. అట్లాంటిది ఇక్కడ ఇంత వ్యవస్థ నడుస్తుంది అని అంటే మీ పిల్లల పట్ల ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంత శ్రద్ధ వహిస్తున్నారు అన్నది స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ నార్మల్గా చదువు చెప్తా వెళ్ళిపోతుంటారు కావచ్చు, ఇంకేమన్నా ఉంటే మా అంటే పీఈటీ ఉంటారు కాబట్టి గేమ్స్ నేర్పిస్తారు కావచ్చు, బట్ యోగా భగవద్గీత ఈ పేపర్ కటింగ్స్ ఇట్లాంటి అన్నీ చెయ్యాలి అంటే టీచర్లు ఎంత ఓపికతో మా పిల్లలు ఇంకా ముందుండాలి అని చెప్పేసి జిల్లాలో మొదలు ఫస్ట్ టీచర్లు విద్యార్థులకు అన్ని బోధలు నేర్పించుకుంటూ చాలా సహకారాలు అందిస్తారు సార్. ఈ స్కూల్లో పొద్దున వచ్చే నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళని అబ్జర్వేషన్ చేసి తాళం కూడా ఇస్తారు సార్, బయటకు వెళ్ళిపోకుండా పిల్లలు చాలా సిస్టమేటిక్గా పనిచేస్తారు. పోయిన సంవత్సరం మంచి రిజల్ట్ వచ్చింది సార్, ఈ సంవత్సరం కూడా అదే పట్టుదలతోనే సార్. కొన్ని చిన్న చిన్న ఇక్కడ కొన్ని వసతులు లేవు సార్, సార్ ఇక్కడ కొన్ని వసతులు కొద్దిగా అప్పుడు చాలా పెద్దగానే ఉండే స్కూల్, ఇప్పుడున్న విద్యార్థుల స్ట్రెంత్ పెరగడం వలన కొన్ని వసతులు తక్కువ ఉన్నాయి సార్. ఇక్కడ గ్రౌండ్ అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, గ్రౌండ్తోనే సార్ పిల్లలు డిస్టర్బ్ అవుతారు. ఈ గ్రౌండ్ కొద్దిగా వేరే జాలకు దగ్గరలోనే మార్చారు. చాలా సంతోషం, వాళ్ళ చెల్లిగారు పాఠశాలకు రావడం ప్రభుత్వం నుంచి ఏదో జరుగుతూ ఉన్నా తిరిగి తిరిగి వస్తే అవసరం తీరిపోయినట్టు గురించి కూడా చాలా కార్యక్రమాలు ఉండేది. వాస్తవానికి ఎన్ని గంటలకు వస్తాయని చెప్పి కొంత లేట్గా రావడం జరిగింది. లేట్గా వచ్చిన ఎంతమంది పిల్లలు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఉంటసేపు వెయిట్ చేసినందుకు మరి ఈనాడు ఇంత గొప్పగా ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసినారు. ఇంత తక్కువ సమయంలో పిల్లలతో డ్యాన్స్ చేయించడం, రచయించారు పాటలు పాడడం ఇంకా కూడా ఇంత తక్కువ సమయంలో వెరీ ఇన్ఫార్మల్ కూడా అనుకుంటే ఫార్మల్గా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు ఎందుకు మరొకసారి ధన్యవాదాలు.
మొదటి నుంచి నేను కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివిన కాబట్టి జయించాల్ హై స్కూల్ ఇంటర్మీడియట్ ఎస్కేఎల్ఆర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ హైదరాబాద్ నిజాం కాలేజ్ చదివిన తర్వాత అప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పేరు. సో మొదటి నుంచి నేను కూడా ప్రభుత్వ పాఠశాలలు చదివాను కాబట్టి అక్కడ స్థితిగతులు కానీ విద్యార్థుల సామాజిక ఆర్థిక ఆ పరిస్థితుల గురించి పూర్తి అవగాహన నాకు ఉన్నది. వాస్తవానికి ఒక ప్రైవేట్ స్కూల్లో పిల్లలు చనిపోయడం పేరు, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చనిపోయడం పేరు. ఒక ప్రైవేట్ స్కూళ్ళలో కొంత ఉన్నత వర్గాల పిల్లలు వస్తే వాళ్ళ తల్లిదండ్రులు చదువుకొని ఉంటారు, ఏదైనా చెప్తే ఇంటికి పోయే తల్లిదండ్రులు చెప్తారు, లేకపోతే ట్యూషన్లు పెడతారు. కానీ ఇక్కడ పరిస్థితి అంతగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదైనా కానీ మీరు ఉపాధ్యాయులు చెప్పాల్సింది. ఇక్కడ నుంచి ఏదైతే మంచి ఉద్యోగులు వస్తుందో ఆ క్రెడిట్ మొత్తం కూడా మన ఉపాధ్యాయులకి వెళ్తుందని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తాను.